بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. సంస్కారాల యొక్క పుస్తకం. మానవుడికి దేవుడు కొన్ని సంస్కారాలను పద్ధతులను పెట్టాడు. ఇప్పుడు మనం దైవగ్రంథమైన ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఆ మానవుడికి పెట్టిన ఆ కొన్ని సంస్కారాలలోని కొన్ని పద్ధతులను ఇప్పుడు ఖురాన్ హదీస్ వెలుగులలో చూద్దాం. సలాం అధ్యాయం. ప్రతి జాతిలో నమ్మకాలు, పద్ధతులు, ఆచరణలు, నివసించే కలిసే అన్నపానీయాలు, పడుకునే పద్ధతి, లేచే పద్ధతి, స్నానం చేసే పద్ధతి, సంభాషణలు ఎలా మాట్లాడుకోవాలనే పద్ధతి, సంతోష దుఃఖ విచారాల కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. వాటి వల్ల వాటిని గుర్తించడం జరుగుతుంది. వీటన్నింటినీ కలిపి సమాజంగా పరిగణించడం జరుగుతుంది. వీటినే సంస్కృతి, నాగరికతలుగా కూడా భావించడం జరుగుతుంది. వివిధ జాతులలో వివిధ రకాల సామాజిక నియమ నిబంధనలు ఉన్నాయి. కొన్ని అక్కడి వాతావరణంపై ఆధారపడి ఉన్నాయి. వాతావరణం వేడిగా ఉన్న ప్రాంతంలోని ప్రజలు లూజుగా ఉన్న దుస్తులు ధరిస్తారు మరియు పగిడి ధరిస్తారు. చల్లని వాతావరణంలోని ప్రజలు దుడ్డుగా ఉన్న దుస్తులు ధరిస్తారు. వాతావరణం సామాన్యంగా ఉన్న ప్రాంతం ప్రజలు తమకు తగిన విధంగా దుస్తులు ధరిస్తారు. కొన్ని జాతుల్లో ఆవు మలమూత్రాలను పరిశుభ్రత సాధనాలుగా పరిగణించడం జరుగుతుంది. భోజనం చేసేటప్పుడు నగ్నంగా ఉండి చెట్ల ఆకులపై తినటాన్ని శుభంగా భావిస్తారు కొన్ని ప్రాంతాలలో. మలమూత్రాల విసర్జన సమయాల్లో చెవికి దారం కట్టుకోవటం ఆరాధనగా, దైవ సాన్నిహిత్యంగా భావించడం జరుగుతుంది. ఇటువంటి నమ్మకాలు, భావాలనే సామాజిక ప్రామాణికతగా పరిగణించటం జరుగుతుంది. కానీ ఇస్లామీయ నియమ నిబంధనలు నమ్మకాలపై, ఆచారాలపై ఆధారపడి లేవు. ఇస్లాం విషయానికి వస్తే నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జీవించే ప్రతి పద్ధతి, మనం ఆచరించాల్సిన ప్రతి పద్ధతి నమ్మకాలు ఆధారాలపై కాకుండా ధర్మం ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారమే జీవించే విధంగా అన్ని ఆదేశాలు చెప్పబడ్డాయి. ఇవి కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆదేశాలు, నిబంధనలపై ఆధారపడి ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా నుండి వీటిని ప్రవక్తలు ప్రజలకు ఆదేశించారు, అందజేశారు. అంటే ఆదర్శ జీవితం ప్రసాదించబడింది. అంటే ఇస్లామీయ నియమ నిబంధనలన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరియు ఆయన ప్రవక్త తరపు నుండి నిర్దేశించబడి ఉన్నాయి. ఇస్లాంలో అనేక ప్రత్యేక నియమ నిబంధనలు ఇతర జాతుల్లో ఏమాత్రం కనిపించవు. జీవితంలో ప్రతి పనికి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి. చివరకు నిద్రపోవాలంటే ఒక పద్ధతి, మేల్కోవాలంటే ఒక పద్ధతి, మలమూత్ర విసర్జనలకు బాత్రూంకు వెళ్ళాలంటే కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక యూదుడు, మీ ప్రవక్త అన్ని విషయాలు బోధిస్తారు, చివరకు మలమూత్ర విసర్జన నియమాలు కూడా బోధిస్తారు అని అన్నాడు. దానికి అవును, మా ప్రవక్త ప్రతి విషయం గురించి బోధిస్తారు అని చెప్పటం జరిగింది. ఆరాధనలు, లావాదేవీల్లో, సంభాషణల్లో అంటే దేవుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో కానీ, వ్యాపారంలో లావాదేవీలలో కానీ, ఇతరులతో మాట్లాడే సంభాషణల్లో కానీ, ఖర్చు పెట్టడంలో కానీ, వ్యాపారంలో కానీ,
మధ్య మార్గం ఉంది. అంటే ప్రతి దానికి దేవుడు ప్రవక్తల ద్వారా మానవులకి ఏ పద్ధతిలో ఇవన్నీ చేయాలో ప్రతి విషయాన్ని నేర్పాడు. దీనినే సంస్కృతి నాగరికత అంటాము, లేదా సంస్కారం అని అంటాము. ఇందులోని ప్రతి నియమం ప్రకృతిపై ఆధారపడి ఉంది. ఇస్లామీయ నియమ నిబంధనలు మానవునికి సహజత్వాన్ని ప్రసాదిస్తాయి. ఇస్లామీయ విధానంలో గొప్పలు, చూపుగోలు పద్ధతులు, ఆర్భాటాలు ఉండవు. ఇందులో నిరాడంబరత ఉట్టిపడుతుంది. ఇస్లామీయ విధానాల వల్ల మానవుల్లో సమానత్వం, సౌభ్రాతృత్వం, సోదరభావం మొదలైన వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇస్లామీయ విధానాలలో మానవుల్లో అందరూ మానవులంతా సమానమని, సౌభ్రాతృత్వం, అందరూ సోదరుల యొక్క సోదరభావంతో మొదలైన వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. పేద గొప్ప, పాలకులు పాలితులు, సేవకుడు యజమానుల గురించి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. వీటి వల్ల ఎవరి హక్కు కొల్లగొట్టడం జరగదు. అంటే పేదవాళ్ళకి గొప్ప వాళ్ళకి మధ్య ఏమి హక్కులు ఉన్నాయి, పాలకులు వారి పాలించే వాళ్ళ మధ్యలో ఏమి హక్కు, ఏమి వారికి ఏమ హక్కులు ఉన్నాయి, అంటే వారికి ఏం చట్టాలు ఉన్నాయి, సేవకుడు యజమానికి మధ్య ఏం చట్టాలు ఉన్నాయి, ఏం పద్ధతులు ఉన్నాయి, వీటన్నిటి గురించి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. వీటి వల్ల ఎవరి హక్కు కూడా ఎక్కడ కూడా పోదు. ఆ విధంగా ఈ దైవ గ్రంథం ద్వారా ప్రతి పద్ధతిని చూపించడం జరిగింది. ఇస్లామీయ విధానం ద్వారా అజ్ఞాన కాలపు మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలు అన్ని రూపుమాపబడ్డాయి. ఇస్లామీయ విధానం వల్ల పరస్పర సంబంధాలు, ప్రేమానురాగాలు విలసిల్లుతాయి, జనిస్తాయి. శత్రుత్వం, ఈర్ష్యాద్వేషాలు తొలగిపోతాయి. మానవునికి ఇస్లామీయ విధానాల ద్వారా ఒక మంచి శిక్షణ లభిస్తుంది. దీనివల్ల ఒక ఉత్తమ వ్యక్తిగా పరిగణించబడతాడు. ఇస్లామీయ విధానాల వల్ల ఉత్తమ గుణాలు, ప్రత్యేకతలు లభించి ఒక పరిపూర్ణ మానవునిగా వర్ధిల్లడం జరుగుతుంది. వీటి వల్ల ఆత్మ పరిశీలన, ఆత్మశుద్ధి జరుగుతుంది. శరీరానికి, ఆత్మకు అన్ని రకాల చెడుల నుండి దూరంగా ఉంచడం జరుగుతుంది. చివరికి వీటి వల్లే సాఫల్యం సిద్ధిస్తుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం: నేను సద్గుణాల పరిపూర్ణతకే పంపబడ్డాను. అహ్మద్ మరియు బైహకి హదీసులు. అయినప్పటికీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దువాలు చేసేవారు, ప్రార్థన చేసేవారు: ఓ అల్లాహ్ సుబ్హాన తాలా, నువ్వు నాకు ఉత్తమ గుణాలు ప్రసాదించు, ఉత్తమ సంస్కారం, ఉత్తమ నడివిడక ప్రసాదించు. నీవు తప్ప ఇతరులెవరు ఉత్తమ గుణాలు ప్రసాదించేవారు లేరు. ఇంకా చెడు నడత నుండి నన్ను వారించు. నీవు తప్ప ఇతరులెవరు చెడు గుణాల నుండి వారించలేరు. ముస్లిం హదీస్. ఉత్తమ గుణాలు గల వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం: ఉత్తమ గుణాలు గలవాడు అందరికంటే మంచివాడు. బుఖారీ హదీస్. ఇస్లాంలో నమాజు రోజాలకు, అంటే నమాజుకు, రోజా అంటే ఉపవాసాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఉత్తమ గుణాలు కూడా వాటి స్థానమే ఉంది. ఉత్తమ గుణాలు ఉండటం కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. మానవుడు సద్గుణాల ద్వారా నమాజీల ఉపవాసకుల స్థానాన్ని పొందగలడు. అబూదావుద్. అల్హమ్దుల్లా. మానవుడు సద్గుణాల ద్వారా, మంచి గుణాల ద్వారా నమాజీలు ఉపవాసాల స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని పొందగలడు. మంచి మంచి గుణం కలిగి ఉండటం కూడా అబూదావుద్ హదీస్. ఈ ఉత్తమ సద్గుణాలే తీర్పు దినం నాడు
దైవ తూనికలో ఆరాధనలన్నింటి కంటే బరువుగా ఉంటాయి. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ఇంకొక ప్రవచనం, తీర్పు దినం నాడు తూనికలో సద్గుణాలు మంచి గుణాలు తప్ప మరే వస్తువు బరువుగా ఉండదు. అబూదావుద్ ఇబ్నే హిబ్బాస్ ఇబ్నే ఇబ్బాల్ హదీసులు. సద్గుణాల దైవప్రీతిని పొందే ఒక మార్గం, సద్గుణ సంపన్నుడు అల్లా వద్ద అందరికన్నా ప్రియమైన వాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, దైవదాసుల్లో అల్లా వద్ద సద్గుణ సంపన్నుడే అందరికంటే ప్రియమైన వాడు. ఈ సద్గుణాలే స్వర్గ ప్రవేశానికి కూడా కారణమవుతాయి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇద్దరు పుణ్యస్త్రీలు ఉండేవారు. వారిలో ఒక ఆమె నమాజులు అధికంగా ఆచరించేది, ఉపవాసాలు కూడా అధికంగా ఆచరించేది. అయితే ఆమెలో మాట దురుసుతనం ఉండేది. తన నోటితో ఇరుగు పొరుగు వారిని హింసించేది. మరొక ఆమె కేవలం విధి ఆరాధనలే పాటించేది, పేదల్లో దుస్తులు పంచిపెట్టేది. అయితే ఎవరికీ హాని చేకూర్చేది కాదు, ఇంకా నోటి దుస్తుతనం ప్రదర్శించేది కూడా కాదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరి గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి స్త్రీ గురించి ఆమెలో ఏమేలు లేదని, ఆమె తన చెడు నడత నోటి దురుసుతనం వల్ల శిక్షించబడుతుందని, రెండవ స్త్రీ గురించి ఆమె స్వర్గంలోనికి ప్రవేశిస్తుందని సమాధానం ఇచ్చారు. అల్ అదబుల్ మఫ్రద్ మరియు బుఖారి హదీసులు. ఈ హదీసు వల్ల సద్గుణాల ఉత్తమ గుణాల ప్రాముఖ్యత ప్రాధాన్యత విషదమవుతుంది. ఒక అనుచరుడు వచ్చి, ఓ ప్రవక్త, స్వర్గంలోనికి ప్రవేశింపజేసే కార్యం ఏదైనా ఉంటే బోధించండి అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, బానిసలను విడుదల చేయి, రుణగ్రస్తుల రుణాన్ని చెల్లించు, దుర్మార్గుడైన బంధువును దుర్మార్గం నుండి వారించు. ఒకవేళ ఇది చేయలేకపోతే ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టు, ప్రేమతో నీళ్లు త్రాపించు, ఏదైనా మంచి వచనం ఎవరికైనా బోధించు, ప్రజలను చెడు కార్యాల నుండి వారించు. ఇది కూడా సాధ్యం కాకపోతే చెడు పలకకుండా నీ నోటిని వారించు అని హితబోధ చేశారు. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి సంప్రదాయంలో సత్యం పలకమని, ఇతరులకు హాని చేకూర్చవద్దని, హానికరమైన వస్తువులను మార్గం నుండి రహదారుల నుంచి రోడ్ల మీద నుంచి తొలగించమని, శాంతి భద్రతలను వ్యాపింపజేయమని, తాను ఇష్టపడే వస్తువునే ఇతరుల కొరకు కూడా ఇష్టపడమని, ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించవద్దని, అమానతులో ద్రోహం చేయరాదని, పరిశుభ్రతలను అనుసరించమని, సిగ్గు బిడియాన్ని కలిగి ఉండమని, కలిసి వారిని ముందు సలాం చేయమని, పెద్దలను గౌరవించమని, చిన్నలను ప్రేమించమని నొక్కి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఉత్తమమైన నడవడికలో అనేక విషయాలు ఉన్నాయి, వాటన్నిటినీ పేర్కొనడం చాలా కష్టం. అందువల్ల చెడు విషయాలకు దూరంగా ఉంటూ మంచి విషయాలను అలవరుచుకోవడమే ఉత్తమ నైతికత. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, అల్లా సుబాన తాలా ఆదామ అలైహిస్సలాంను తన రూపంతో సృష్టించాడు.
అతని పొడవు 63 మూరలు ఉండేది. సృష్టించిన తర్వాత ఓ ఆదం, దైవదూతల బృందం కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళి వారికి సలాం చెయ్యి, ఇంకా వారి సమాధానాన్ని కూడా విను. ఈ సలాం నీకు నీ సంతానానికి దువాగా నిర్ణయించడం జరిగింది అని ఆదేశించాడు అల్లా. ఆదాం అలైహిస్సలాం వెళ్ళి అస్సలాము అలైకుం, మీపై శాంతి కురియుగాక అని అన్నారు. దైవదూతలు అతని సలాముకు సమాధానంగా, మీపై కూడా అల్లా శాంతి మరియు కారుణ్యం కురియుగాక అని అన్నారు. అంటే దైవదూతలు సలాముకు సమాధానంలో వారు రహమతుల్లాహ్ అధికం చేశారు. స్వర్గంలో ప్రవేశించే వ్యక్తి ఆదాం అలైహిస్సలాంను పోలి ఉంటాడు. ఇంకా 63 మూరలు పొడుగ్గా ఉంటాడు. ఆ తర్వాత సంతానం పొడవు రాను తగ్గి ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఉంటుంది. బుఖారీ మరియు ముస్లిం హదీసు. అబ్దుల్లా బిన్ అమ్ర రజల్లా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇస్లాం యొక్క ప్రత్యేకతలన్నింటిలో గొప్ప ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేదలకు అన్నం పెట్టడం, ప్రతి ముస్లింకు సలాం చేయటం మొదలైనవి అన్నిటికంటే గొప్ప ప్రత్యేకతలు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, మీరు విశ్వసించినంత వరకు, అంటే మీరు ఇస్లాం స్వీకరించినంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. మీరు అంటే పూర్తిగా మీరు విశ్వసించినంత వరకు, అల్లాని సృష్టికర్త అయిన అల్లాని విశ్వసించినంత వరకు, ఇస్లాం ధర్మాన్ని నమ్మనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. మీరు పరస్పరం ప్రేమించినంత వరకు విశ్వాసి కాలేరు. మీరు పరస్పరం ఒకరినొకరు ప్రేమించినంత వరకు విశ్వాసి కాలేరు. మీరు ఒక విషయం తెలుపుతాను, మీకు ఒక విషయం తెలుపుతాను, దాన్ని ఆచరిస్తే పరస్పరం మీలో ప్రేమ జనిస్తుంది. అదేమిటంటే సలాంను వ్యాపింపజేయండి. ముస్లిం హదీస్. సలాంను వ్యాపింపజేయండి అని అన్నారు. ఈ హదీసు ద్వారా సలాం చేయడం పరస్పరం ప్రేమానురాగాలకు కారణభూతం అవుతుంది. దీనివల్లే ఈర్ష్యా ద్వేషాలు శత్రుత్వాలు దూరం కాగలవని తెలుస్తుంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, వాహనంపై వెళుతున్న వారు నడుస్తున్న వారికి సలాం చేయాలి, నడుస్తున్నవారు కూర్చున్న వారికి సలాం చేయాలి. వాహనంపై వెళుతున్న వారు నడుస్తున్న వాళ్ళకి చేయాలి, నడుస్తున్న వాళ్ళేమో కూర్చున్న వాళ్ళకి సలాం చేయాలి. అల్ప సంఖ్యలో ఉన్నవారు అధిక సంఖ్యలో ఉన్న వారికి సలాం చేయాలి. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, చిన్నవాళ్ళు పెద్దవారికి సలాం చేయాలి, వెళుతున్న వారు కూర్చున్న వారికి సలాం చేయాలి, కొద్ది మంది ఎక్కువ మందికి సలాం చేయాలి. బుఖారీ హదీస్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు యువకుల ప్రక్క నుండి వెళుతూ వారికి సలాం చేశారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ప్రవచనం, యూదులను నసారాలను ముందు సలాం చేయకండి, ఒకవేళ వాళ్ళు సలాం చేస్తే అలైక అని అనండి, మార్గంలో వాళ్ళు ఒక ప్రక్కగా నడిచేలా నిర్బంధించండి. ముస్లిం హదీస్. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, యూదులు మిమ్మల్ని కలిసినప్పుడు అస్సలాము అలైకుం కు బదులు
అస్సలాము అలైకా అంటే మీపై మరణం సంభవించుగాక అని అంట అని అంటారు. మీరు అలైకా అనండి అంటే మీపై మీపై సంభవించుగాక అంటే బుఖారీ మరియు ముస్లిం హదీసులు. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. గ్రంథ ప్రజలకు మీకు సలాం చేస్తే గ్రంథం చదివే గ్రంథం తెలిసిన ప్రజలు మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా వా అలైకుం అని అనండి. బుఖారీ మరియు ముస్లిం హదీసులు. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం యూదుల ఒక బృందం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలవడానికి అనుమతి కోరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని అనుమతించారు. వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అస్సాము అలైకుం అని అన్నారు. నేను వెంటనే అస్సాము వల్లానతు అలైకుం అంటే మీపై మరణం శాపం అవతరించుగాక అని అన్నాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ఆయిషా అల్లా సుబ్హాన తాలా సున్నితంగా వ్యవహరిస్తాడు, వ్యవహారంలో సున్నితత్వం కోరుతుంటాడు అని అన్నారు. అప్పుడు నేను వారు చెప్పింది మీరు వినలేదా అని అన్నాను. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను వారికి సమాధానంగా వా అలైకుం అని అన్నాను అంటే అదే మీపై అవతరించుగాక అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. బుఖారీలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వస్తే అస్సాము అలైకుం అని అనేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానంగా వా అలైకుం అని అనేవారు. ఆయిషా రజల్లా గారు అస్సాము అలైకుం వా వాలా అనకుముల్లాహు వా గజిబా అలైకుం అంటే మీపై మరణం శాపం దైవాగ్రహం అవతరించుగాక అని పలికారు. అది విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ఆయిషా రజల్లా నువ్వు సున్నితంగా వ్యవహరించు, కాఠిన్యానికి నోటి దురుసుతనానికి దూరంగా ఉండు అని అన్నారు. దానికి నేను ప్రవక్త వారన్నది మీరు వినలేదా అని అన్నాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేనన్నది నీవు వినలేదా, నేను వా అలైకుం అని అన్నాను. నా దువా వారి గురించి స్వీకరించబడింది, వారి శాపం నా గురించి స్వీకరించబడలేదు. బుఖారీ హదీస్. ఉసామా బిన్ జైద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. కొందరు కూర్చున్న వారి పక్క నుండి వెళ్లారు. వారిలో ముస్లిములు విగ్రహారాధకులు ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాం చేశారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ సయీద్ ఖుద్రీ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచనం. మీరు మార్గాల పక్కన కూర్చోకండి అని అన్నారు. దానికి ప్రజలు ప్రవక్త ఇక్కడ కూర్చోవడం తప్పనిసరి, ఎందుకంటే మేము ఇక్కడ కూర్చునే మాట్లాడుకుంటాం అని అన్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చోవడం తప్పనిసరి అయితే దాని హక్కును కూడా చెల్లించండి అని అన్నారు. దానికి ప్రజలు ఓ ప్రవక్త మార్గాల హక్కులు ఏమిటి అని విన్నవించుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ దృష్టిని క్రిందికి మరల్చి ఉంచండి అంటే మీరు ఎక్కువ కిందికే చూడండి, ఎవరైనా వస్తుంటే వాళ్ళ శరీర భాగాలను వాళ్ళని చూడకండి, మీ దృష్టిని కిందకి మరల్చి ఉంచండి, హానికరమైన వస్తువులను మార్గం నుండి తప్పించండి అంటే దారిలో కానీ రోడ్డు మీద కానీ ఏమైనా హానికరమైన రాళ్ళు కానీ వస్తువులు కానీ ఉంటే వాటిని మీరు పక్కకు తీయండి. ఎవరైనా సలాంకు చెప్తే సలాంకు సమాధానం ఇవ్వండి, మంచిని ఆదేశించండి చెడు నుండి వారించండి అని అన్నారు. అంటే ఎవరైనా రోడ్డు పక్కన కూర్చొని ఉంటే కనుక వారిపై ఈ హక్కులు కంపల్సరీ, వాళ్ళు ఈ హక్కులను నియమించారు. ఏందవి? మీ దృష్టిని క్రిందికి మరల్చి ఉంచాలి అంటే వచ్చిపోయే వారి శరీర భాగాలను లేకుంటే వారిని చూడొద్దు. రెండు, హానికరమైన వస్తువులను ఏవైనా మార్గంలో ఉంటే వాటిని తీయాలి. మూడు, సలాంకు సమాధానం ఇవ్వాలి, ఎవరైనా అస్సలాము అలైకు అంటే దానికి సమాధానం ఇవ్వాలి. నాలుగు, మంచి గురించి చెప్పాలి. ఐదవది, చెడు నుంచి ఆపాలి అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీసులు.
జైద్ బిన్ సాబిత్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం నన్ను సురియాని సిరియాక్ భాష నేర్చుకోమని ఆదేశించారు. మరో లేఖనంలో ఇలా ఉంది, నన్ను యూదుల భాష చదవటం రాయటం నేర్చుకోమని ఆదేశించారు. ఇంకా చదవటం వ్రాయటం నేర్చుకోమని ఆదేశించారు. ఇంకా యూదుల వ్రాతలో నాకు నమ్మకం లేదని, అంటే నేను 15 రోజుల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లం యూదులకు ఉత్తరం వ్రాయిస్తే నేను రాసేవాణ్ణి. ఇంకా యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లంకు ఉత్తరాలు పంపితే నేను చదివేవాణ్ణి. తిర్మిజీ హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదాం అలైహిస్సలాంను సృష్టించి అతనిలో ఆత్మ ఊదాడు. ఆదాం అలైహిస్సలాంకు తుమ్ము వచ్చింది. అతడు అల్హమ్దులిల్లా అని అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశానుసారం అతడు అల్లాహ్ సుబ్హానహు తాలాను కొనియాడాడు. అల్హమ్దులిల్లా అన్నాడు. అతని ప్రభువు యా రహమకుల్లా అని, ఓ ఆదాం ఆ దైవదూతల వద్దకు వెళ్ళు, ఇంకా అస్సలామాలైకుం అని పలుకు అని అన్నాడు. ఆదాం వెళ్ళి అస్సలామాలైకుం అని అన్నారు. వారు అస్సలాము అలైకుం వా రహమతుల్లాహి అని సమాధానం ఇచ్చారు. మరల తన ప్రభువు వద్దకు తిరిగి వచ్చాడు. అప్పుడు అతని ప్రభువు, ఇది మీరు మీ సంతానం కొరకు పరస్పరం పలికే శుభవచనాలు. మీరు పరస్పరం కలిస్తే వీటి ద్వారా పలకరించండి. హాయ్, హలో, బాయ్ అని అనకుండా అస్సలాము అలైకుం, వాలైకుమ్ అస్సలాం, వరహమతుల్లా, ఈ వవర్ కాదు అనే పదాలను ఉపయోగించమని చెప్తున్నాడు ఖురాన్ హదీస్లో దేవుడు. ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా 2 చేతుల పిడికిలు మూసి ఉన్నాయి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా సైగ చేసి, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆదాం అలైహిస్సలాం, ప్రభు కుడి చేతిని ఎన్నుకుంటాను, నా ప్రభు 2 చేతులు కుడి చేతులే శుభం గలవే. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా తన చేతిని విప్పాడు. అందులో ఆదాం అలైహిస్సలాం సంతానం కనబడింది. అప్పుడు ఆదాం అలైహిస్సలాం, ప్రభు వీళ్ళెవరు అని ప్రశ్నించారు. దానికి అల్లాహ్ సుబ్హానహు తాలా, వీరు నీ సంతానం, వీరిలో ప్రతి ఒక్కరి ఆయుష్షు వారి నుదురుపై వ్రాయబడి ఉంది. వారిలో ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, ఓ ప్రభు ఇతనెవరు అని విన్నవించుకున్నాడు. దానికి అల్లాహ్ సుబ్హానహు తాలా, వీడు నీ కుమారుడు దావూద్ అని, అతని ఆయుష్ 40 సంవత్సరాలు వ్రాస్తాను అని అన్నాడు. అప్పుడు ఆదాం అలైహిస్సలాం, నా ఆయుష్లో నుండి కొంత అతని ఆయుష్లో కలపమని విన్నవించుకున్నాడు. దానికి అల్లాహ్ సుబ్హానహు తాలా, ఎంత పెంచమంటావు అని అన్నాడు. అప్పుడు ఆదాం అలైహిస్సలాం, నేను నా ఆయుష్లో నుండి 60 సంవత్సరాలు అతనికి ఇస్తున్నాను అని అన్నాడు. దానికి అల్లాహ్ సుబ్హానహు తాలా, అనుమతించాను అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. ఆ తర్వాత ఆదాం అలైహిస్సలాం కోరినంత వరకు స్వర్గంలో ఉన్నారు. తర్వాత స్వర్గం నుండి భూమిపైకి దించబడ్డారు. ఆదాం అలైహిస్సలాం తన వయస్సును లెక్కిస్తూ ఉండేవారు. దైవదూత ప్రాణం తీయటానికి వచ్చాడు. ఆదాం అలైహిస్సలాం, మీరు త్వరగా వచ్చేశారు, నా వయస్సు 1000 సంవత్సరాలు లెక్కించబడి ఉంది, ఇంకా 60 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని అన్నారు. దానికి ఆ దైవదూత, మీరు 60 సంవత్సరాలు మీ కుమారుడైన దావూద్ అలైహిస్సలాంకు ఇచ్చివేశారు అని సమాధానం ఇచ్చారు. దానికి ఆదాం అలైహిస్సలాం తిరస్కరించారు. ఈ బుద్ధి వారి సంతానంలో కూడా వచ్చింది. వాగ్దానం చేసి తిరస్కరిస్తుంది, ఆడిన మాట తప్పుతుంది. అతడు మరచిపోయాడు, అతని సంతానం కూడా మరచిపోయింది. అప్పటి నుండి వ్రాయమని, సాక్షుల సాక్ష్యం కూడా వ్రాయమని ఆదేశించడం జరిగింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.
ఇది తిరుమిది, ఇది తిరుమిది హదీసులో ఉంది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.